ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రభువునందు ప్రియులారా ఈ రాత్రి కాలం వేళ దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినడానికి మనలను సిద్ధపరిచిన మహాఘనుడును మన రక్షకుడునైన దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ రాత్రి కాలం వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యమును వింటున్న ప్రతి బిడ్డకు దైవజనునిగా లివింగ్ ప్రైర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ పక్షముగా నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఈ రాత్రి దేవుని పాద సన్నిధిలో మనము కూడుకోవడానికి దేవుడు చక్కని కృపను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, నిన్నటి దినము ఆరాధనను పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిగా జరిగించారు. శ్రేష్టమైన వర్తమానము చేత కూడి వచ్చినటువంటి ప్రజలందరినీ కూడా దర్శించారు. ఈ రాత్రి దేవుని లేఖనములను మనం వినడానికి ప్రభువు ఆయన పాద సన్నిధిలో మనలను సిద్ధపరిచాడు. ఈ దినం వాక్యం వినడానికి గాను మీ బైబిల్ గ్రంథాన్ని నోట్సుని పెన్నును సిద్ధం చేసుకున్నారా? ఎందుకంటే మీలో చాలా మంది ప్రతి దినం క్రమము తప్పకుండా వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ప్రభు ఏ రోజు మనతో ఏమి మాట్లాడుతూ ఉన్నాడో ఈ విషయాలన్నీ కూడా చక్కగా మీరు వ్రాసుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఈ కడవరి దినములలో దేవుని వాక్యం మనకు చాలా అవసరం. సంఘాలలో ఉన్న మనము ఆధ్యాత్మికముగా ఎదిగి ప్రభువు యొక్క రాకడకు సిద్ధపరచబడాలి అనేది దేవుని యొక్క నిత్య సంకల్పం. అలాగునే రేపు ఆదివారం అనగా ప్రభువు యొక్క పునరుద్ధాన దినం గనుక రేపు రాత్రి ఆరాధన రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. ఆయా స్థలాలలో ఉన్నవారు మీ వీలును బట్టి ఆరాధనలో లైవ్ ద్వారా పాలు పొందండి. ఒకవేళ దేవుని సన్నిధికి రాగలిగిన వారు ఉంటే ఖచ్చితముగా దేవుని సన్నిధికి రండి. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళుట గొప్ప ఆశీర్వాదం. దేవుని వాక్యములో న్యాయాధిపతుల గ్రంథమునందు 1వ అధ్యాయములో మనము చూస్తే అక్కడ యోసేపు ఇంటివారు బేతేలునకు వెళ్ళినప్పుడు దేవుడు వారికి తోడయ్యున్నాడు అన్న మాటను చూస్తాం. అంటే మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి మనలను నడిపిస్తూ ఉంటాడు. మన అడుగులు తడబడనీయకుండా, మన అడుగులు ఇరుకున పడకుండా, మనము తొట్టిల్లిపోకుండా దేవుడు మనతో ఉండి ఆయన ప్రియులారా నడిపిస్తూ ఉంటాడు.
అందుకని దేవుని మందిరానికి మనము వెళ్ళుట శ్రేష్టం. చాలా మంది పేరుకి క్రైస్తవులుగా ఉన్నవారు, మేము రక్షించబడ్డాం అన్నవారు, ఆరాధన జరుగుతుంది అని తెలిసినా ఆరాధన ఇంటి ప్రక్కనే జరుగుతుంది అని తెలిసినా చాలా మంది ఆరాధనకు పోరు, లోకస్తుల్లాగా బ్రతుకుతారు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు అప్పుడు వారికి దేవుడు గుర్తొస్తూ ఉంటాడు. ప్రియులారా, దేవుని పిల్లలుగా ఈ దినములలో దైవ సన్నిధి మనకు దొరుకుట గొప్ప ఆశీర్వాదం. కనుక దేవుని పిల్లలమైన మనం సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఈ రాత్రి కాల వేళ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనము సిద్ధపడదాం. గత కొన్ని దినాలుగా నీరు అనేటువంటిది దేనికి దేనికి పోల్చబడుతూ ఉందో మనము ధ్యానిస్తున్నాం. ఇప్పటికీ ఐదు పోలికలను మనము ధ్యానించి ఆరవ పోలికలో కొన్ని విషయాలను ధ్యానించాం. నీరు వాక్యానికి సాదృశ్యమయ్యుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ, వాక్యము నీరు వలె నీరు ఏ ఏ కార్యాలు చేయగలుగుతుందో దేవుని వాక్యము కూడా మన జీవితములో అలాంటి కార్యములు చేస్తుంది అని ప్రియులారా మనము నేర్చుకుంటున్నాం. ఒకటి, నీరు మనిషిని శుద్ధీకరిస్తుంది, కడగబడతాం అన్న విషయాన్ని నేర్చుకున్నాం. వాక్యము మనలను కడుగుతుంది నీరు వలె అన్న విషయాన్ని పులారా మనము ఎరుగుదుము. రెండవది, నీరు ఒక మనిషిని బ్రతికించినట్లుగా దేవుని వాక్యము మనలను అపరాధముల చేత పాపముల చేత మృతులైన మనలను బ్రతికిస్తుంది అని నేర్చుకున్నాం. మూడవది, నీరు ఎక్కడ ఉంటే అక్కడ అపవిత్రాత్మ ఉండలేదు అని, దేవుని వాక్యము ఉన్న చోట దెయ్యము ఉండలేదు అని ప్రియులారా మూడు విషయాలు నేర్చుకున్నాం. ఈ రాత్రి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీరు చేసే నాలుగవ కార్యమేమిటో, దేవుని వాక్యము చేసే నాలుగవ కార్యమేమిటో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచూ ఉండగా మన హృదయాలు తెరిచి వాక్యము చేత సంధించబడి ప్రభువు యొక్క రాకడ కొరకై సిద్ధపడదాం. వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, నీటికి ఉన్న నాలుగవ లక్షణం, యోబు గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనం, జలము రాళ్లను అరగదీయును, దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును, నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు. ప్రియులారా, దేవుని లేఖనములో వ్రాయబడిన ఒక శ్రేష్టమైన మాట, జలము రాళ్లను అరగదీయును. ఈ రాత్రి మన అంశ భాగం, నీరు రాళ్లను అరగదీసినట్లుగా దేవుని వాక్యము రాళ్లను అరగదీస్తుంది. ఏవి ఆ రాళ్ళు? ఎలా అరగతీయబడ్డాయి? ఎక్కడ అరగతీయబడ్డాయి? లేఖనాల ద్వారా మనము తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి,
నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ యొక్క రాత్రి కాల వేళ దైవజనునిగా మీకును లైవ్ ద్వారా వాక్యం వింటున్న ప్రజలకును మధ్య నిలబడి ఉన్నా. ప్రభువా, నిదాసునిగా నన్ను మరుగుపరచండి. వాక్యము వింటున్న ప్రతి బిడ్డను మీరు సంధించండి ప్రభు. వారితో మాట్లాడండి, వాక్యము ద్వారా మా జీవితాలను సరిచేయండి. మాలో ఉన్న అనేకమైనటువంటి కలవరాలకు ప్రశ్నలకు నీ వాక్యమే సమాధానము గనుక లేఖనముల ద్వారా మమ్ములను బలపరుచుమని ఈ రాత్రి కాల వేళ దైవజనునిగా నన్ను మీ చేతులకు అప్పగించుకొనుచు ఉండగా నీ కృపారక్తం మా పైన ప్రోక్షించుమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాల వేళ దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ దైవజనునిగా మరొక్కసారి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని లేఖనములో ఎలియాజరు ఇసాకునకు భార్యను సిద్ధపరచడానికి వెళ్ళినప్పుడు నాహోరు పట్టణపు వెలుపల ఉన్న బావి దగ్గర నిలిచాడు. అక్కడ ఇసాకునకు భార్య ఎవరో ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఈ రాత్రి దేవుని వాక్యములో నుండి దేవుని పిల్లలమైన మనం నేర్చుకునేటువంటి పాఠం ఏమిటి అనంటే, ప్రభు యొక్క రాకడకు పెండ్లి కుమార్తెగా ఎత్తబడే బిడ్డ ఎక్కడ సిద్ధపాటు కలుగుతుంది అని అంటే, బావి అనబడుతున్న సంఘము దగ్గర సిద్ధపడుతూ ఉంది. బావి అనబడుతున్న సంఘము దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను సిద్ధపరుస్తూ ఉన్నాడు. అయితే ఆ బావిలో నీరు ఉండాలి, అప్పుడే ప్రజలు వస్తారు అని మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు నీరు చేసే నాలుగవ కార్యం ఏమిటి అంటే, జలము రాళ్లను అరగదీయును అన్నాడు. నీరు రాళ్లను అరగదీస్తూ ఉంది. కఠినమైన రాళ్ళు, బండ రాళ్ళు, చెక్కుముక్కిన ఉన్నటువంటి రాళ్ళు జలముల చేత అరగతీయబడి నునుపుగా మారిపోతూ ఉంటాయి. ఒక రాయి నీటి ఒడ్డున ఉన్నప్పుడు ఆ రాయికి ఎంతో నునుపు వస్తుంది, దానికున్న గరుకుతనం పోతూ ఉంది, దానికున్న చెకుముకితనం పోతుంది, దానికున్నటువంటి పులార ఆ అపవిత్రమైన రూప అలంకారం అంతా పోయి చక్కనటువంటి నునుపు తేలిన రాయి వలే నున్నటి రాయిగా ఆ రాయి తయారవుతుంది. పరిశుద్ధ గ్రంథములో ఎక్కడైనా జలము రాళ్లను అరగదీశాయా, ఎక్కడైనా రాళ్ళు జలముల చేత అరగతీయబడ్డాయా, చూడండి వాక్య గ్రంథాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని ఒడిసేల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయెను. ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయెను. దేవుని లేఖనములో ఏటి లోయలోనున్న నున్నని 5 రాళ్లను ఒక వ్యక్తి ఏరుకొని తన దగ్గర చిక్కము ఉంది సచ్చి దానిలో దాచుకొని అతడు ఒక ఫిలిస్తీయుని దగ్గరకు వెళ్ళినట్లుగా వాక్యం చదువుతున్నా. ఎవరి వ్యక్తి నున్నని రాళ్లను ఎందుకు ఏరుకున్నాడు?
నున్నని రాళ్ళతో అతనికి పది ఏమిటి? నున్నని రాళ్ళు ఏటి లోయలో ఉంటాయి అన్న సంగతి ఇతనికి ఎలాగూ తెలుసు. నున్నని రాళ్ళు ఇతడు దేనికి వాడతాడు, దానికి కారణాలు ఏమిటో కొంచెం జాగ్రత్తగా వాక్య గ్రంథములో లోతులలోనికి వెళదాం. దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేస్తే ఇశ్రాయేలీయులైన తన ప్రజలను ఐగుప్తు దేశములో నుండి దేవుడు మోషే ద్వారా నడిపిస్తూ వచ్చాడు. అయితే ఆయన మధ్యలోనే మరణించిన ఆ ప్రయాణాన్ని ఆపకుండా వారిని చేరుస్తాను అని వాగ్దానము చేసినటువంటి స్థలమైన ఆ కనాను దేశానికి యెహోషువా ద్వారా నడిపించాడు. అచ్చటకొచ్చిన తరువాత యెహోషువా కూడా మరణించాడు. ఆ తరువాత నాయకుడు లేని ప్రజలుగా ఇశ్రాయేలీయులు పాడైపోయారు. దేవునికి ఆయాసాన్ని కలిగించి దేవునికి అసహ్యమైన క్రియలు చేయటం వలన వారికి బుద్ధి రావడానికి చుట్టూ ప్రక్కల ఉన్న అన్య రాజుల చేతులకు వీళ్లను అప్పగించాడు. వాళ్ళు వచ్చి వీళ్లను గెలిచి తీసుకుని పోయి దాసులుగా ఉన్నప్పుడు వీరు మరలా పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉంటే, ప్రార్థన చేస్తుంటే వాళ్లను రక్షించడానికి వారి కొరకై న్యాయాధిపతులను లేపి న్యాయాధిపతుల ద్వారా వాళ్లను ప్రియులారా మరలా రక్షించాడు. అయితే రక్షించిన తరువాత న్యాయాధిపతుల పరిపాలన జరుగుచూ ఉండగా సమూయేలు అటు యాజకునిగాను ఇటు న్యాయాధిపతిగాను ఆయన నడుస్తూ ప్రజలకు న్యాయాధిపతిగా ఆయన పునార చేస్తూ ఉన్నప్పుడు సమూయేలుకున్న ఇద్దరు కుమారులను కూడా సమూయేలు న్యాయాధిపతులుగా ఏర్పరిచాడు. అయితే ఈ సమూయేలు కుమారులు ఇద్దరు కూడా సమూయేలు లాంటి యథార్థ పరులు కాక ధనాపేక్షకులై న్యాయాన్ని తిప్పివేసి ప్రజలకు బాధను కలిగించేవారు. ఆ పరిస్థితులలో ఇశ్రాయేలీయులు అందరూ కూడా కలిసి సమూయేలు దగ్గరకు వచ్చి, అయ్యా నీ పిల్లలు నీలాంటి ప్రవర్తన కలిగిన వారు కారు, కనుక నీవు దయచేసి సకల జనుల మర్యాద చొప్పున మా కొరకు ఒక రాజును ఏర్పాటు చేయి, అతడు మమ్మలను ఏలతాడు, మాకు ఒక రాజు కావాలి, నీ పిల్లలు వద్దయ్యా అని పులార త్రోసివేశారు. సమూయేలు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, వాళ్ళు నన్ను త్రోసేశారు గాని నిన్ను త్రోయలేదు, వాళ్లను ఏలకుండా నన్నే త్రోసి ఒక మనుషుని రాజుగా కోరుకుంటున్నారు. అయితే రాజు గాని వాళ్లకు ఉంటే వాళ్ళని దాసులుగా మారుస్తాడు, చాలా ఇబ్బందులు పడతారు అంటే వాళ్ళన్నారు, అలా అయినా పర్వాలేదు కానీ మాకు రాజే కావాలన్నారు. ఆ పరిస్థితులలో సమూయేలు మాటను బట్టి ప్రజల కోరికను బట్టి దేవుడు ఇశ్రాయేలీయులకు మొట్టమొదటిగా రాజ్య పరిపాలన సమూయేలు యాజకుడిగా ఉన్నప్పుడు ప్రారంభింపచేశాడు. ఇశ్రాయేలీయులకు మొదటి రాజ్యాంగాన్ని రాసినటువంటి వాడు సమూయేలు. ఎందుకంటే రాజ్య పరిపాలన సమూయేలు దగ్గర నుండి ప్రారంభమైంది. అయితే ఇశ్రాయేలీయులు ఇతడు ఉత్తముడుగా ఉంటాడు, ఇతడు అందరికన్నా శ్రేష్ఠుడుగా ఉంటాడు, ఇతని కుటుంబాన్నే జీవిత కాలమంతయు కూడా రాజకుటుంబముగా ఉంచాలి అని దేవుడు కోరుకొని బెన్యామీను గోత్రములో నుండి భాగ్యవంతుడైన
కీషు కుమారుడగు సౌలుని ప్రిలారా ఎన్నుకున్నాడు. ఈ సౌలు రాజుగా అభిషేకించబడిన తరువాత, సౌలు రాజైన తరువాత ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీదకు యుద్ధానికి వచ్చారు. అయితే సౌలు రాజయ్యాడు గనుక సైన్యాన్ని తీసుకొని సౌలు యుద్ధం చేయడానికి ఏలా అనబడుతున్న లోయలోనికి వెళ్ళాడు. ఏలా అనబడుతున్న లోయలోనికి వెళ్ళినప్పుడు ఇటువైపు ఇశ్రాయేలీయులు బారులు తీరి యుద్ధం చేయడానికి యుద్ధ శూరులు వలె వాళ్ళు నిలబడి ఉండగా అటువైపున ఫిలిస్తీయులు బారులు తీరి నిలబడ్డారు. అయితే ఫిలిస్తీయులలో ఒక బహుబలవంతుడు, ఆరు మూరల జానుడు ఎత్తుగలిగిన ఒక వ్యక్తి పులారా గొల్యాతు అనబడుతున్న వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఫిలిస్తీయుల పక్షమున వచ్చి ఇశ్రాయేలీయులారా మనమందరము పోరాడవద్దు, మీలో ఒక్కడు నాతో పోరాడండి, నన్ను గెలిస్తే మా వాళ్ళందరూ మీకు దాసులే, ఒకవేళ నేను వాణ్ణి గెలిస్తే మీ వాళ్ళందరూ నాకు దాసులు అవ్వాలి అని ఒక సవాలును విసిరాడు. అయితే యుద్ధానికి వెళ్ళిన వీళ్ళు ఎవ్వరు కూడా ఆ సవాలుని స్వీకరించలే. అతని రూపాన్ని చూసి, అతని పరిస్థితిని చూసి భయక్రాంతులై దేవుడు మనతో ఉన్నాడు అన్న సంగతిని మర్చిపోయి వాళ్ళు పులారా యుద్ధానికి కూడుకోలేకపోయారు. అప్పటికి సుమారుగా 39 రోజులు వాళ్ళు యుద్ధానికి వెళ్ళి కాలం అయిపోయింది. అయితే ఆ యుద్ధానికి వెళ్ళిన సైన్యములో యెషయి అనబడుతున్న ఒక బెత్లహేమీయుడికి కుమారులు ముగ్గురు ఆ యుద్ధములో ఉన్నారు. ఆయన కుమారులలో ముగ్గురు కుమారులు ఆ యుద్ధములో ఉంటే వాళ్ళ సమాచారం రాలేదు, వాళ్ళు ఏమయ్యారో తెలియదు, యుద్ధము ఎలాగుందో తెలియదు, ఏ విషయాలు కూడా పులార వాళ్ళకి అందని కారణము చేత ఆ యెషయి కుటుంబములో కడసారపు వాడు, ఆఖరి వాడు గొర్రెల్ని మేపుతూ ఉన్నటువంటి దావీదును పిలిచి, అయ్యా మీ అన్నయ్యలు యుద్ధానికి వెళ్ళారు, సమాచారం లేదు, 39 రోజులు అవుతుంది, కనుక రేపు నీవు ఆహారాన్ని పట్టుకెళ్ళి ఆ యొక్క యుద్ధములో ఆహారము దగ్గర కావలి ఉండే వానికి ఇచ్చి సమాచారము కనుక్కురమని చెప్పాడు. దావీదు ఆ యుద్ధానికి వెళ్ళడానికి గాను తన మందను వేరే వారికి అప్పగించి ఉదయమే లేచి, 40వ రోజది ఉదయమే లేచి ఆహారాన్ని సిద్ధపరుచుకుని యుద్ధ భూమికి వెళ్ళాడు. దావీదు అప్పటికి బాలుడు, యుద్ధ నైపుణ్యత తెరవదు, ఏనాడు ఖడ్గాన్ని ధరించిన వాడు కాడు, ఏనాడు రక్షణ శిరస్రావాన్ని ధరించిన వాడు కాడు, ఏనాడు పులార కవచాన్ని ధరించిన వాడు కాడు, ఏనాడు సత్యమును దట్టిని పట్టిన వాడు కాడు, ఏ నాడు కూడా అతడు యుద్ధోపకరణములు ధరించిన వాడు కాడు. అతడు కేవలం గొర్రెల కాపరి. అతని ఆయుధాలు గొర్రెల్ని కాసేటప్పుడు ఒక కర్ర ఒడిసేల, ఎందుకంటే దూరముగా ఉన్న గొర్రెలను మళ్లించాలి అంటే, లేక ఏవైనా పక్షుల్ని తోలాలి అనంటే ఒడిసేల ఉండేది, అలాగనే మందను మళ్లించడానికి చేతులు కర్ర ఉండేది. ఇవే దావీదు యొక్క యుద్ధోపకరణ. ఎందుకంటే గొర్రెలను కాసేవాడు గనుక వీటితోనే తాను పులారా సహజీవనముగా చేస్తూ ఉండేవాడు. ఆ పరిస్థితులలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ధరించుకోవలసిన యుద్ధోపకరణములు ఏమీ కూడా అతనికి అలవాట్లేదు. విచిత్రం ఏమిటంటే తండ్రి పిలిచి, మీ అన్నయ్యలు యుద్ధభూమిలో ఉన్నారు, ఆహారాన్ని పట్టుకెళ్ళు అన్నప్పుడు, సరే నేను గొర్రెల్ని కాయడానికి వెళ్ళటం లేదు కదా, ఈ ఒడిశాలు ఎందుకు, ఈ కర్ర ఎందుకు అని పులార ఇంటికాడ పెట్టి కేవలం ఆహారాన్ని పట్టుకుని వెళ్ళలేదు. ఆహారముతో పాటు తాను ఏ ఆయుధాలు వాడుతున్నాడో వాటిని కూడా పట్టుకెళ్ళాడు. అంటే దావీదు వాటిని ఎన్నడూ కూడా విడిచినవాడు కాడు,
వాటిని వెంటనే పట్టుకెళ్ళాడు. వెళ్ళే సమయానికి దావీదు ఏమనుకున్నాడంటే, యుద్ధం జరుగుతూ ఉంటది కదా, యుద్ధాన్ని ఎప్పుడు కూడా చూడలేదు, నేను ఈరోజు యుద్ధాన్ని చూస్తాను. ఎవరు ఖడ్గం ఎలా తిప్పుతున్నారో, ఎవరు చనిపోతున్నారు, ఎవరు ఎలా యుద్ధము చేస్తున్నారో, ఆ కత్తి ఎలా ఉంటుందో చూడాలని దావీదుకి ఆశ. ఎందుకంటే బాణుడు కదా, యుద్ధ భూమికి వెళ్ళేదానికి ఇతడు ఆశించింది అక్కడ ఏది కనబడలేదు. ఇతడు ఆశించినది ఏది అక్కడ కనబడలే, అనగా యుద్ధము కనపడలే, కత్తి కనపడలే, పులార అక్కడ వారు యుద్ధములో చేరలేరు. అందరూ కూడా ఎలాగున్నారు అని అంటే, గ్రూపులు గ్రూపులుగా ఉండి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. యుద్ధమాడవలసిన వారు యుద్ధ శూరులుగా ఉన్నటువంటి వారు, ఖడ్గమును ధరించి యుద్ధ భూమిలో ఉండవలసిన వారు. యుద్ధము లేదు, గ్రూపులు గ్రూపులుగా ముఠాలు ముఠాలుగా తయారయ్యి ఊసులు చెప్పుకున్నారు. ఏంటయ్యా ఆ ఊసులు అని అంటే, ఇదిగో ఎవడైనా సరే గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళి గొల్యాతుని గెలిస్తే మన రాజు సౌలు గారు ఆ వాడికి ఆయన కూతుర్నిస్తానంటున్నాడు, అంతేకాదు వాడికి 5 పట్టణాలు ఇస్తానంటున్నాడు, వాడి ఇంటిని గొప్పగా హెచ్చిస్తానంటున్నాడు, ఎవడైనా యుద్ధానికి వెళితే బాగుండు అని యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయవలసిన వారు ఊసులాడుకుంటా ఉన్నారు. దావీదు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు, యుద్ధం మానేసి ఏమిటి సంగతని, పట్టుకెళ్లిన పేలాలు జున్నుగడ్డలు ఇవన్నీ ఆహారాన్ని కావలిగాసే ఆయనకిచ్చి వాళ్ళ ఊసులాడుకుంటున్న వారి మధ్యకి వెళితే వీడు ఊసులాడుకుంటున్నారు. ఈయనకి అర్థం కాల, ఎవడితో యుద్ధం చేయాలి, వీళ్ళు వచ్చింది దేనికి, యుద్ధం ఆడడానికే కదా, మరి మనలో ఎవడైనా యుద్ధానికి వెళ్ళి వాడిని గెలిస్తే వాడికి రాజులా ఇస్తాడని చెప్పుకున్నారు, ఇంతకీ అసలు వాడెవడు ఏంటి అని ఆలోచన చేస్తుండగా 40వ రోజు సాయంకాలం, అంటే అప్పటికి దావీదు యుద్ధ భూమి దగ్గరికి వెళ్ళడానికి గొల్యాతు 79 సార్లు సవాలిసిరాడు. రోజుకి రెండు పర్యాయాలు సవాలిసిరుతున్నాడు. అది 40వ రోజు ఉదయం అయిపోయింది, సాయంకాల వేళకు దావీదు అక్కడికి వెళ్ళాడు. అయితే దావీదు పులారా, అసలు ఎవడవాడు, ఏంటి గొడవ, వీళ్ళు ఎవరు చూసి భయపడుతున్నారు, అరే వీళ్ళు దేవుని ప్రజలు కదా, వీళ్ళ దేవుడు సైన్యములకు అధిపతి కదా, ఆయన జీవము కలిగిన వాడు కదా, ఆయన మహాపరాక్రమంతుడు కదా, శౌర్యుడు కదా, అలాంటి ఆయన పిల్లలైన వీరు ఎవడు చూసి భయపడుతున్నారు, వీళ్ళు అసలు వాడెవడు అని చెప్పి అనుకుంటుండగా గొల్యాతు 80వసారి బయటకు వచ్చాడు. గొల్యాతు బయటకు వచ్చి తన భీకర స్వరముతో, మీలో ఎవడైనా సరే రండి నాతో పోరాడండి అని అంటే, వీళ్ళు మళ్ళీ వాడిని చూసి పారిపోయారు. రోజు ఉదయం రెడీ అవ్వడం, వాడు వచ్చి కేకేయడం, పారిపోవడం, సాయంకాలం పుల రెడీ అవ్వడం, వాడు కేకేయడం, పారిపోవడం, వాడిని చూడగానే భీతిల్లిపోతున్నారు. కారణం వాడి రూపం, భయంకరమైన రూపం, వాడు యుద్ధములో వాడే ఈటె. వాడికి ముందు ఒక మనిషి మోసుకుని పోయేవాడు, ఆడి ఈటె ఎంత ఉందంటే మీకు అర్థం అవ్వడానికి చెబుతా. కొల్లేరు అనేది ఉంది పశ్చిమగోదావరి జిల్లా ఆకిడ ప్రాంతాల్లో. కొల్లేటిలో చేపల్ని పట్టడానికి లేక కొన్ని పనులు చేయడానికి కొంతమంది ఒక తాడి చెట్టుని దోనిగా మలుచుకుని లోపల దునిపేసి దానిని వేసుకుని కొల్లేటిలో ప్రయాణం చేస్తా ఉంటారు. తాటి యొక్క దోనిది, ఆ తాటి దోని ఎంత ఉంటుందో వీడు వాడే ఈటే అంతలా ఉంటుంది. ఒకడు మోసుకొచ్చిన ఈ ఈటను వీడు చేత్తో తీసుకుని ప్రజల మీదకి ఇసిరేవాడు, అంత బలశాలి. అంతేకాదు వాడు ప్రియులారా బాల్య దినముల నుండి యుద్ధ నేర్పరి, వాడి ముందు నిలబడడం మామూలు విషయం కాదు, వాడిని ఢీకోవడం
మామూలు సంగతిగా. అందుకే వాడిని చూడగానే ఆరుమూరల జారడి ఎత్తున్న వాడిని చూసి భీతిల్ని భయంతో పారిపోయేవారు. భయము మనుషునిలో ఉన్న ఆలోచనను చంపేస్తుంది. భయం ఎప్పుడైతే ప్రారంభమైందో మన ఆలోచన చచ్చిపోతా ఉంది. దేవుడు మనకు తోడున్నాడన్న సంగతి మర్చిపోతా, నా దగ్గర ఈ వస్తువు ఉంది కదా అన్న సంగతి మర్చిపోతా, నాకు ఈ వాగ్దానం ఉంది కదా అన్న సంగతి మర్చిపోతా. కారణం భయం మనకున్న ఆలోచనను చంపేస్తుంది, ఆలోచన చంపేస్తుంది. మీరు చూడండి, సడన్గా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రజలు భయంతో అటు ఇటు పరిగెడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి ఎందుకయ్యా అంత భయపడతారా, పక్కన ముందుగా చూస్తే సరిపోదు కదంటే టెన్షన్లో గుర్తు రాలేదు సార్ మీరు బలి గుర్చేశారు అంటాడు. అంటే భయం ఆ మనిషికున్న ఆలోచనను చంపేస్తా ఉంది. కనుక వీళ్ళు గొలియాతును చూడగానే, గొలియాతును చూడగానే వాళ్ళు భయంతో పారిపోతుంటే 80వ సారి బయటకు వచ్చి కేకలేస్తున్న ఎవరి ఆ యొక్క గొల్యాతును చూడగానే యుద్ధానికి వెళ్ళిన యుద్ధ వీరులకు భయం వేసింది గాని, యుద్ధ వీరులు పారిపోతున్నారు గాని, ఆ యుద్ధ భూమిలో పులార వారిని చూడడానికి వెళ్ళిన దావీదు, కేవలం వారికి ఆహారం పట్టుకెళ్ళిన దావీదు వాడి కేకలు వినగానే, వాడిని చూడగానే రోమములు నిక్కబడిసి దావీదు ఒక మాట అంటాడు ఇసురుగా. ఏ మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. వాణ్ణి చంపి ఇశ్రాయేలీలలో నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడిగాడు. ప్రిలారా, యుద్ధ వీరులు భయపడిపోతూ ఉంటే గొర్రెల్ని కాసుకునే బాలుడైన దావీదు, ఏనాడు యుద్ధములో పులారా నిలవని దావీదు వాడిని చూడగానే వాడి మాటలకు గుండెలలో పులారా రోషం పుట్టి ఆయన అంటాడు, జీవము గల దేవుని సైన్యం. ఈ సైన్యం ఏ సైన్యమో తెలుసా, ఇశ్రాయేలీయుల ప్రజలు. జీవము గల దేవుని సైన్యం, జీవము గల దేవుని సైన్యమైన ఈ ప్రజలను తిరస్కరించడానికి ఒక సున్నతి లేనోడు, దేవుని యొక్క వాగ్దానము లేనోడు, దేవుని గుర్తు శరీరం మీద లేనోడు ఎంతటి వాడు అని అంటాడు. వాణ్ణి చంపి ఇజ్రాయేల్ యొక్క నింద తొలగిస్తా, బహుమతి ఏంటో చెప్పన్నాడు. అలా అడుగుతూ వారి మధ్యన తిరుగుతుంటే వాళ్ళ పెద్దన్నయ్య చూసి, ఏయ్ నీ బుద్ధి నాకు తెలుసు, నీవు యుద్ధం చూడడానికి వచ్చావు, ఇదిగో నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అని చెప్పి గద్దిస్తే వాళ్ళని తప్పించుకుని అలాల ముందుకెళ్ళి నేను వాడిని చంపుతా, నేను యుద్ధము చేస్తానని చెప్పాడు. ఆ మాట వాళ్ళ నోట యుద్ధములో సౌలుగారి దగ్గరికి వెళ్ళింది, రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు అన్నాడు, ఆ అన్నవాడు ఎవడో తీసుకురండి అన్నాడు. ఆయన అనుకున్నాడు, ఇతడు ఎంతటి వాడు, ఇతడు ఎంత బలశాలు, ఇతడు ఎంత యుద్ధ నేర్పరు, అసలు ఇతడెవడో ఏంటో చూద్దామని తీసుకురామంటే దావీదును తీసుకెళ్తే దావీదు బాలుడు. ఆయన చూడగానే సౌలు అంటాడు, నాయనా నువ్వు బాలుడవి, వాడు బాల్య దినముల నుండి యుద్ధ నేర్పరి, వాడితో నువ్వు ఢీకోలేవు, నీ వయసు సరిపోదు, నీకున్న పరిస్థితులు సరిపోదు అని చెప్పాడు. ఇక్కడ జాగ్రత్త గమనించవలసిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలకు యుద్ధం చేయడం చేతరాలే, పోరాడడానికి తెగింపు లేదు, ఒక్కరోజు కూడా యుద్ధం చేయలా. కానీ దావీదు వచ్చి నేను యుద్ధం చేస్తాను అంటే అసలు ఇతడు యుద్ధం చేస్తాడా చేయలేడా అని కానీ, యుద్ధం చేయడానికి వయసు సరిపోదు కదా అని కానీ, ఇతడో ఏదో నవ్వుతానికి అనుకుంటా అంటున్నాడని కానీ ఆలోచించకుండా దావీదు అన్న మాటను రాజుకు తీసుకెళ్లి చెప్పారు. అంటే ఇశ్రాయేలీయులు పేరు యుద్ధ శూరులే, కానీ యుద్ధం ఆడడం చేతరాదు, మాటలు తీసుకెళ్లి చెప్పడం చేతనవు. చాలామంది ప్రార్థనా పరులు,
చాలా మంది విశ్వాసులే కానీ ప్రార్థన చేయడం చేతనాదు. ప్రార్థనలో దేవునితో యాకోబు వలె పోరాడడం చేతనాదు. ప్రార్థనలో పాపముతో పోరాడడం చేతనాదు. ప్రార్థనలో దురాత్మ శక్తులతో పోరాడడం చేతనాదు. కానీ ఎవరైనా పొరపాటున ఒక మాట అంటే చాలు దాన్ని వెంటనే మోసుకుపోవడం చేతనవును. ఈనాటి విశ్వాసులకి చెప్పుడు మాటలు తీసుకెళ్లి చెప్పడం అంత సులభంగా యుద్ధం చేయడం చేతరాదు. దావీదు చెప్పిన మాటలను వెంటనే రాజుగారికి తీసుకెళ్లి అందజేశారు. కానీ ఒక్కరోజును కూడా వాడు యుద్ధం చేయలేదు. అంటే పోరాటానికి వెళ్ళిన వాళ్ళకి పోరాటం రాదు, ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళకి ప్రార్థన రాదు, కానీ కబుర్లు మాత్రం మోసుకెళ్తారు చాలా మంది. మీరు చూడండి, నేను కొంతమందిని గురించి ఆలోచిస్తూ ఉంటాను, అప్పుడప్పుడు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత ఎక్కడో ఏదో జరుగుద్ది. ఈ మనిషికి ఎలా తెలుస్తుందో తెలదో, పొద్దుండే లెగ్గానే అందరికి మెసేజ్ వెళ్ళిపోద్ది. మరి ఈ మనిషి నిద్రపోకోకుండా ఇంకెవరేం చెప్పుకున్నారు, ఎక్కడేం జరుగుతుంది, ఇదే పను ఏంటో తెలియదు మరి పాపం. ఎందుకంటే చాలామంది ప్రార్థన బ్రతుకుండదు, ప్రార్థన జీవితం ఉండదు, ఆత్మీయ పోరాటం ఉండదు. ఇక్కడ మాటలు అక్కడికి మోసుకెళ్ళడం, అక్కడ మాటలు అక్కడ మోసుకెళ్ళమంటే ఎంత స్పీడ్గా ఉంటారో. ఇశ్రాయేలీయులు అదే చేసిన పని. వాళ్ళు యుద్ధం ఆడాలి, యుద్ధం ఆడటం లేదు, దావీదు అన్న మాటల్ని మోసుకుని పోతా ఉన్నారు. ఇవాళ దావీదు ఎదురుకి వెళ్ళగానే రాజు అంటాడు, నాయనా నువ్వు బాలుడివి, నువ్వు సరిపోదయా నీ పరిస్థితి. చూడండి వాక్యాన్ని, సమూయేలు మొదటి గ్రంథం 17:33. సమూయేలు మొదటి గ్రంథము 17:33. సౌలు ఈ ఫిలిస్తీను ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్య దినముల నుండి యుద్ధభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. దావీదుతో అంటాడు, అయ్యా నువ్వు బాలుడవు, నీ బలము చాలదు, వాడు బాల్య దినముల నుండి యుద్ధభ్యాసం చేశాడు. అయితే దావీదు అంటాడు, రాజా నేను బాలుడుగానే నీ కనపడుతున్నా, నాలో బాల్యము చూస్తున్నావు. కానీ నేనేం చూస్తున్నాను తెలుసా, నా వెనుక ఉన్న, నాకు తోడయ్యున్న, నన్ను నడిపిస్తున్న మహాశూరుడును బల పరాక్రమము కలిగిన సైన్యములకు అధిపతియగు నా దేవునిని నేను చూస్తున్నా. దేవునికి స్తోత్రం. ఆ మాట సౌలనగానే దావీదు అంటాడు, నాయనా నేను రూపానికి బాలుడు కావచ్చు, చిన్నోడు కావచ్చు, కానీ నేను నా తండ్రి మందను కాస్తున్నప్పుడు ఆ మంద మీదకి సింహము ఒక రోజున వచ్చేసింది, ఎలుగుబంటి ఒక రోజున వచ్చేసింది, వచ్చేసి గొర్రె పిల్లలు నోట కరుచుకుని వెళ్ళిపోతా ఉన్నాయి. అయితే నీకులాగా నేను భయపడి కూర్చోలా, గుళ్యాతో వచ్చి 40 రోజులు బట్టి కేకేస్తా ఉంటే, సవాలు సిరుతుంటే, పౌరుషం లేని వాళ్ళలాగా అలాగే కూర్చుని, పైగా ఎవడైనా యుద్ధము చేస్తే నేను నా కూతుర్ని ఇస్తానని పనికిరాని కబుర్లు చెబుతున్నావే, నువ్వు యుద్ధం చేస్తావు, ప్రజల్ని కాపాడతావని దేవుడు నిన్నుగా రాజు చేస్తే నువ్వు రాజుగా ఉండి యుద్ధము చేయవలసిన వాడవయ్యుండి, నువ్వు ఎవడైనా యుద్ధము చేస్తే పేరు సంపాదించుకోవాలని చూస్తున్నావు, నేను అలా చేయలేదు, నా మందను పట్టి పట్టుకుని పోతున్న సింహం మీదకు ఎదురుపడ్డా, ఎలుకబంటి మీదకి ఎదురు తిరిగా వారన్నిటిని కొట్టి వాటి నోటి నుండి నా గొర్రె పిల్లను విడిపించుకున్నా. అప్పుడు నాకు తోడయ్యున్న దేవుడు ఈ గొల్యాతును చంపే విషయంలో కూడా నాకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. దావీదు మాట్లాడిన మాటలకు సౌలుకి నోట మాట రాలేదు. ఎందుకో తెలుసా, బాలుడైన దావీదు చెల్లుమనిపించాడు తన మాటల చేత. నా మందను కాపాడుకోవడానికి సింహముతో పోరాడా, బాలుడున్నావుగా నా మందను కాపాడుకోవడానికి ఎలుకమంటితో పోరాడా, బాలుడున్నావుగా నువ్వు పెద్ద రాజు, మరి నీ మందైన సైన్యం మీదకి ఎవడో వస్తే పారిపోయి దాక్కుంటున్నావు, నువ్వు కూడా నాకు సలహాలు చెప్పడమే రాజా. ఎందుకో తెలుసా, నేను నా బలాన్ని బట్టి గెలవలేదు,
నా బలం మీద నేను ఆధారపడలా, నా వెనుకున్న నా దేవుని పైన ఆధారపడ్డా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పైన ఆధారపడినప్పుడు బాలుడు సహితము పరాక్రమము కలిగిన కార్యాలు చేయగలడు. చూపున కథడు బాలుడుగా ఉండవచ్చు, చూపున కథడు బలహీనుడుగా ఉండవచ్చు, చూపున కథడు ఎన్నిక లేని వాడిగా ఉండవచ్చు, కానీ పునరా ఎన్నిక లేని వారిని, బలవచ్చాలని వారిని దేవుడు బలవంతులను సిగ్గుపరచడానికి, ఎన్నిక కలిగిన వారిని సిగ్గుపరచడానికి తోడయ్యుండి వాడుకొని మేము శూరులం, మేము యుద్ధవీరులం అన్న వాళ్ళను సిగ్గుపరచడానికి బాలుణ్ణి దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడప్పుడు సేవకులలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతా ఉంటాయి. నేను సీనియర్ని, వాడు జూనియర్, వాడేం చెబుతాడు పిల్లోడు ఆడికేం తెలుసు అని అనుకుంటా ఉంటా. నువ్వు సీనియర్ అయి ఓడబడిసింది ఏమీ లేదు, వాడు జూనియర్ అయి చేయలేదు ఏమీ లేదు. మీకు సంఘటన చెబుతా. డిఎల్ మూడీ గారు 19వ సంవత్సరంలో రక్షించబడ్డాడు. రక్షించబడినటువంటి ఆయన పరిశుద్ధాత్మను పొంది ఆత్మపూర్ణుడై వాక్యము చెప్పాలి అన్న మంటతో రగిలిపోతా ఉన్నాడు. దేవుని పిలుపు కలిగిన వాడు, ఆత్మను పొందినవాడు, పులారా కుదురుగా ఉండలేడు. దేవుని గూర్చి ఏదో ఒకటి చేయాలి అన్న తాపత్రయముతో పరిగెడతాడు. ఎక్కడ దేవుని పని చేయాలి, ఎక్కడ నేను దేవుని సువార్త ప్రకటించాలి, ఎక్కడ దేవుని సంఘాన్ని కట్టాలి, ఎక్కడ దేవుని ప్రజల మధ్యన సువార్త ప్రకటించాలని ఆ ప్రయాణము కొరకే పరిగెడతాడు ఆత్మ పొందినవాడు. డిఎల్ మూడీ గారు వాళ్ళకి దగ్గరలో ఉన్న ఒక సంఘానికి వెళ్ళి, అయ్యా నేను ప్రభు నమ్ముకున్నాను, మీకు ఇష్టమైతే రేపు ఆదివారం ఒక 2 నిమిషాలు టైం ఇస్తే వాక్యం చెబుతానన్నాడట. ఆ చర్చిలో ఉన్న పాస్టర్ గారు చాలా పెద్ద ఆయన, ఈయన వయసు 19, డిఎల్ మూడీ గారిది. ఆయన వయసు సుమారుగా 60 సంవత్సరాల వయసు. ఆయన, నువ్వేం చెబుతావు పిల్లడి వాక్యము, నాకన్నా నీకేం తెలుసు, 60 సంవత్సరాల వయసు, మా సంఘానికి నేను చెప్తేనే సరిగ్గా అర్థం కాదు, నువ్వేం చెబుతావు, తర్వాత చూద్దాములే అన్నాడట. అయితే ప్రియులారా, డిఎల్ మూడీ గారు ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభువా ఏమైనా సరే నేను వాడబడాలి, ఏమైనా సరే నీ కొరకు నిలబడాలి అన్నటువంటి తృష్ణతో ఉన్నాడు. ఒక రోజున ఆ సీనియర్ పాస్టర్ గారు అనుకోకుండా ఏదో ఊరు వెళ్లాల్సి వచ్చి ఆ యొక్క సంఘములో ఉన్నటువంటి పెద్దవారిని పిలిచి, నేను రేపు ఆదివారం ఉండలేదయ్యా, మీరే నడుపుకోండి, నేను వేరే గ్రామం వెళ్ళాలి, పని ఉంది అని చెబితే ఈ పెద్దలు సరే మేము నడుపుకుంటామని చెప్పారు. ఈ లోపల డిఎల్ మూడీ గారు ఆ పెద్ద దగ్గరికి వచ్చి ఈ సంగతి తెలిసి, అయ్యా మీ పాస్టర్ గారు ఉండలేదు కదా, మీరైనా నాకు అవకాశం ఇవ్వండి, ఎందుకంటే మీరు అయినా వాక్యం చెప్పుకోవాలి కదా అంటే, సరేలే ఎదురికి పాస్టర్ గారు లేరు కదా, మా ఆ స్థలం నువ్వు చెప్పింది కానీ లేయ్యా అని చెప్పి మాటిచ్చారు. ఆదివారం వచ్చింది, డిఎల్ మూడు సంఘానికి వెళ్ళాడు. పిల్లల ఆరాధన అంతా కూడా పెద్దవారు నడిపించుకున్నారు. అయితే ప్రసంగం మీకు ఇచ్చా అనుకున్నారు. కుర్రాడు, లేత కుర్రాడు, ఏం చెబుతాడు అసలు వాక్యం, పైగా రక్షించబడి కొద్ది దినాలే ఏంటి అనుకుంటుంటే డిఎల్ మూడి ప్రార్థనా పూరుడుగా లేచి నిలబడ్డాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్న యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనపు మాటను ప్రారంభించాడట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్న మాట ప్రారంభించి 1 గంట సేపు వాక్యం చెప్పిన తరువాత, ఇంకా అవ్వలేదు కానీ సమయం లేదు గనక ముగిస్తున్నాను అని ముగించాడు. సంఘమంతా కూడా గోల పెట్టి ప్రార్థన చేస్తూ, అయ్యా రేపు కూడా మీటింగ్ పెట్టుకుంటాం, ఆ వాక్యాన్ని కొనసాగించని చెప్పారు. ప్రియులారా, రేపు మీటింగ్ పెట్టారు. మరుసటి రోజున అదే వాక్యాన్ని మళ్ళీ చెప్పాడు. గంట చెప్పి ఇంకా అవలేదన్నాడు. ఇలాగున ఆదివారము నుండి శనివారం వరకు ఆ ఒక్క మాట మీదే, ఆ ఒక్క మాట మీదే రోజుకి గంట బోధించుకుంటూ వస్తూ ఇంకా అవలేదు అని శనివారం రాత్రి కూడా అన్నాడట. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, ఈ ఒక్క మాట వారం రోజులు బట్టి అంటున్నాము, ఎంతవరకు అవలేదు, అసలు ఎంత లోతుందో వాక్యం, ఎంత లోతుందో అని ఆశ్చర్యపోయి
వాళ్ళు ప్రార డిఎల్ మోడీ గారిని ఎంతగానో వాళ్ళు ప్రార ఘనపరిచారట. అయితే నెక్స్ట్ ఆదివారం వచ్చింది, స్థానిక కాపరి పాస్టర్ గారు వచ్చాడు. ఆయన అడిగట, అయ్యా గత ఆదివారం ఎలా జరిగింది ఆరాధన, ఎవరు చెప్పారు వాక్యం, ఏంటి పరిస్థితులు అంటే, వీళ్ళందరూ చెప్పారట, అయ్యా గత ఆదివారం మీరు సమయం ఇవ్వనున్నారు కదా, అయితే మేము సరే కుర్రోడు కదా ఇద్దామని ఇచ్చాం డిఎల్ మోడీ గారికి. అయితే ఆయన గత ఆదివారం నుండి నిన్నటి రాత్రి వరకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించినమాట ప్రతిరోజు బోధిస్తున్నాడు, ఇంకా అవలేదు, ఇంకా అవలేదు, మీకు అవకాశం ఉంటే ఈరోజు ఆయనకి టైం ఇవ్వండి అన్నారట. ఈయన ఆశ్చర్యపోయి ఏముంది దానిలో, ఆ ఒక్క మాటలో వారం రోజులు ఏం చెప్పేశాడు ఆయన, నేనంత సీనియర్ని, నేనంత పెద్ద పాస్టర్ని, అలాంటిది నాకు తెలియని బోధే ఉంది, సర్లే ఇవాళ అతన్ని వాక్యం చెప్పమని నేను కూడా వింటాను అన్నాడట. పిల్లారా, డిఎల్ మోడీ గారు వచ్చారు, దైవజనుడు కూర్చున్నాడు, ఆరాధన జరిగించబడింది, వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడు. వాక్యాన్ని బోధిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని వాడుకునే రీతి 60 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి దైవజనుడు చూచి కన్నీరు కారుస్తూ వాక్యం అంతా అయిపోగానే లేచొచ్చి చేతులు పట్టుకుని, అయ్యా నన్ను మన్నించు, నేను పెద్దవాడిని సీనియర్ని, ఏదో వాక్యము నాకు తెలుసన్న అహంకారముతో నువ్వేం చెబుతావన్నాను, కానీ బాలుడవైన నిన్ను దేవుడు వాడుకుంటున్న రీతి నిజముగా ఉరినింపతగదు, నా యొక్క గర్వాన్ని దేవుడు నీ ద్వారా అణిచాడు అని పిల్లరా ఆ బిడ్డతో సమాధాన పడ్డాడు. చాలాసార్లు మనం నేనేదో సీనియర్ పాస్టర్ని, నేనేదో పెద్ద పాస్టర్ని, నేను అందరికన్నా అనుభవం ఉన్నవాడిని, నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని ఒక్కొక్కసారి మనము గర్వపడుతూ ఉంటాం. అలాంటప్పుడు బాలుల చేత, చిన్న వయస్కుల చేత దేవుడు మనకి బుద్ధి చెబుతా ఉంటాడు. దేవుని యొక్క వాక్యములో దావీదు యుద్ధశూరుడు కాడు, ఏనాడు ఖడ్గం పట్టిన వాడు కాదు, ఏనాడు కూడా పులార యుద్ధ భూమిలో అడుగు పెట్టిన వాడు కాడు, కానీ మేము యుద్ధ వీరులం, శూరులం, ఇదిగో గొప్పవారం అన్నవారిని సిగ్గుపరచడానికి దావీదు యుద్ధములు వాడుకోవడానికి సిద్ధపడ్డాడు. దావీదు అంటాడు, రాజా ఆనాడు తోడయ్యున్న దేవుడు ఈనాడు నాకు తోడుగా ఉండడా, సరే అయితే నీ ఇష్టం అన్నారు. మరి నీ ఖడ్గమేది, మరి నీకు యుద్ధోపకరణాలు ఇవి, యుద్ధానికి వెళ్ళాలంటే అనంటే మరి నాకేమి లేవుగా, నేను ఎంత వీరుడు కాదు కంటే, సరే నాయి దావీదుకి వేయండి అయ్యా అన్నాడు సౌలు రాజు. సౌలు భుజముల దగ్గర నుండి మహాయుత్తరి అని రాయబడింది. సౌలు బలశాలి, సౌలు బాగా ఎత్తున్నవాడు, దావీదు బాలుడు. సౌలు తీసుకొచ్చి దావీదుకేస్తే ఎలా మొయ్యగలడు బరువు, ఎలాగున వాటిని లాక్కలడు. దావీదు అయ్యా నాకెందుకు, ఇదిగో మీరు పెద్దవారు అయి నాకొద్దు అనలేదు. దావీదుకు మహాముచ్చట, ఏది చూసుకున్నందని ఎవరు ఏంటని, అన్ని తొడిగిన తర్వాత అసలు నడుస్తానా లేదా, ఈ బూట్లు కట్టారు, కత్తి కట్టారు, నెత్తి మీద టోపీ పెట్టారు, కవచం వేశారు, అసలు నడుస్తానా లేదని ట్రైల్ వేస్తే వీటితో నడవలేకపోతున్నాడు. ఏడు అడుగులు పడతల్లా, ఎందుకంటే ఏ బరువు అయిపోయి, మనిషే బాలుడు ఈ బరువు అయిపోయి. అప్పుడు అంటాడు, రాజా ఇవి నాకు వాడుక లేదు. చూడండి వాక్య గ్రంథాన్ని, సమూయేలు మొదటి గ్రంథము 17:38-39 సమూయేలు మొదటి గ్రంథము 17:38-39 పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్రావణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించారు. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళ కలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, ఇవి నాకు వాడుక లేదు, పిల్లారా వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి ఏసే వరకు ఊరుకున్నాడు. ఏసే వరకు ఊరుకున్నాడు, వేసిన తర్వాత ఇక కదిలేదు లేదు, మెదిలేదు లేదు, వీటితో బరువు అయిపోయి అంటాడు, రాజా ఇవి నాకు వాడుక లేదు. ఆ మాట ముందే చెప్పాలిగా, కొంతమందికి సరదా ఉంటుంది, నేను కూడా ఏదో వేసేయాలా, నేను కూడా వేషం వేసుకోవాలా, నేను కూడా అలాగనే, కానీ వేసుకున్న తర్వాత తెలుస్తుంది అసలు కదులుతామా లేదనేది. పైగా రాజవస్త్రాలు, రాజు ధూపకరణాలు వేసుకుని అంటాడు నాకు వాడుకలేదు. మరి వాడుకలే అన్నాడు, యుద్ధానికి ఎలా వెళ్తావయ్యా,
వాడికలే నుండి యుద్ధం ఎలా చేస్తావయ్యా, వాడిక లేకపోతే ఇవి లేకపోతే యుద్ధం చేయలేము. అప్పుడు దావీదు ఇవన్నీ తీసి పక్కన పెట్టి తన యుద్ధోపకరణమైన కర్రను చేత్తో పట్టుకుని, గుడిచాల చేత్తో పట్టుకుని ఆ యొక్క యాలో లోయలో నుండి ముందు ఏటి లోయలోకి వెళ్ళాడు. దావీదుకు తెలుసు నున్నని రాళ్ళు ఎక్కడ దొరుకుతాయో, ఎందుకంటే దావీదుకి ఒడిశాల విసిరే అనుభవం ఉంది. కత్తి తిప్పే అనుభవం లేదు కానీ ఎప్పటికీ ఒడిశాల విసిరే అనుభవం ఉంది పులారా. అందుకనే ఎక్కడ నున్నని రాళ్ళు దొరుకుతాయో, ఏ రాయి ఉపయోగపడుతుందో ఒడిశాలోనికి ఎరిగిన దావీదు ఏటి లోయ దగ్గరికి వచ్చాడు. ఎందుకో తెలుసా, ఏటి లోయలో నీళ్లు నిత్యము ప్రవహిస్తూ ఉంటాయి. ఏటి లోయలో నీళ్లు నిత్యం ప్రవహిస్తావు కనుక ఆ నీళ్ల తాకిడికి ఆ జలము రాళ్లను అరగదీస్తూ ఉంది. జలము రాళ్లను అరగదీస్తుంది. ప్రియులారా, లోయ అనగా దేన్ని లోయ అంటారు అని అంటే, ఒక ఎత్తైన కొండ ఉండి అది నడిమికి బద్దలైపోయి సగము కొండ అటు సగము కొండ ఇటు జరిగితే మధ్యలో ఏర్పడే గాడిని లోయ అంటారు. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం మీరు చదవండి. జకరియా గ్రంథం 14:4లో ఒలీవల కొండ దేవుడు తన యొక్క రెండవ రాకడలు పాదము ఆ కొండ మీద పెట్టగానే కొండ కొండలాగా రెండు ముక్కలుగా విడిపోయి సగము పెచ్చు ఇటు సగం పెంచు అటు నడిచి మధ్యలో విశాలమైన లోయ ఒకటి ఏర్పడుతుంది. ఈ కొండ దేనికి సాదృశ్యము అంటే, యేసు ప్రభువారు బళ్ళెపు పోటు పడవబడిన గాయానికి సాదృశ్యం. ఎలాగా అని అంటే, కీర్తనకారుడైన దావీదు 31వ కీర్తన 3వ చరణములో కీర్తన గ్రంథం 31:3లో ఆయన అంటాడు, నా కొండయు నా కోటయు నీవే, అనగా దేవుని నా కొండ నీవే అని మాట్లాడుతున్నాడు. కొండైన దేవుడు తన ప్రజల రక్షణార్థమై తన ప్రజల పాప పరిహారార్థమై సిలువలో వేలాడుతుండగా ఒక సైనికుడు బళ్ళెము తీసుకెళ్లి ఇతడు బ్రతుకున్నాడు చచ్చాడు చూద్దామని డొక్కలు నడిమికి డొక్కలు పొడిస్తే డొక్క చినిగి నీళ్లు రక్తము పులారా క్రిందకు ఎవరి కారిపోయాయి. అనగా క్రీస్తు అనబడుతున్న ఆ కొండ నడిమికి పగిలి గాయం ఏర్పడితే సంఘం అనబడుతున్న మనము ఆ గాయములో నుండి పుట్టిన వారం. దేవునికి స్తోత్ర. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం మనం చదువుతున్నప్పుడు, పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో రాయబడిన మాట, నేను షారోను పొలములో పూసిన పుష్పం వంటి దానను లోయలలో పుట్టిన పద్మం వంటి దానను. ఎక్కడ పుట్టావు సంగమా? లోయలలో. ఏ లోయ? క్రీస్తు గాయమనబడుతున్న లోయలు పుట్టారు. దావీదు భక్తుడు ఇప్పుడు పులారా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? లోయేటి లోయ ఏరు అనగా నిత్యము ప్రవహించేటువంటి గాడి, నిత్యము ప్రవహించే లోయ. ఏది ఆ లోయ అనగా క్రీస్తే. క్రీస్తే, క్రీస్తు అనబడుతున్న ఆ లోయలో నిత్యము ప్రవహించే నీరు ఏది? దేవుని వాక్యమే. దేవుని వాక్యమే పులారా నీరై క్రీస్తు యేసు అనబడుతున్న లోయలో నుండి ప్రవహిస్తూ రాళ్లను అరగదీస్తుంది. రాళ్లను అరగదీస్తుంది. ఎవరయ్యా ఆ రాళ్ళు? ఎవరయ్యా ఆ రాళ్ళు అంటే మనమే ఆ రాయి. ఎందుకో తెలుసా? బైబిల్ అంటుంది మన గుండె రాయిగా మారిపోయింది. చూడండి వాక్య గ్రంథాన్ని, ఏస్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నా. ఏస్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం పురాణం చూద్దాం. చూడండి వాక్య గ్రంథాన్ని, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చే వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. ఇంకొక మాట చూడండి, 36వ అధ్యాయం 26వ వచనం 36వ అధ్యాయం 26వ వచనం, నూతన హృదయమును వారికి నూతన హృదయము మీకిచ్చేదను నూతన స్వభావము మీకు కలగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి
మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అనగా మన గుండె ఏది అంటే రాతి గుండె, రాతి గుండెగా మారిపోయింది. అనగా పునారా ఈ రాతి గుండె, ఈ రాయి అరగతీయబడాలి అంటే జలములు అరగదీస్తాయి. అనగా దేవుని వాక్యం అనే జలం, దేవుని వాక్యం అనే జలం రాతి గుండెను సహితము అరగతీయగలిగింది. మన హృదయాన్ని దేవుడు మెత్తని హృదయముగా పెడితే, మెత్తని గుండెగా పెడితే ఎందుకు అసలు కఠినమైపోయింది, ఎందుకు రాయి అయిపోయింది? చూడండి హెబ్రీ పత్రిక 3:13 హెబ్రీ పత్రిక 3:13 నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు. అనగా హృదయం ఎందుకు కఠినమైపోయిందయ్యా, హృదయం ఎందుకు రాయిలాగా మారిపోయింది, ఎందుకు హృదయం రాయిలాగా మారిపోయిందంటే పాపము వలన కలిగే భ్రమ, పాపము వలన కలిగే భ్రమ హృదయాన్ని రాయిలాగా మార్చేసింది. హృదయం రాయిలాగా మారగానే మన ముఖము కూడా రాయిలాగా మారిపోతుంది. చూడండి యిర్మీయా గ్రంథం 5:3 యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు, నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు, వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారి శిక్షకు లోబడి నొల్లకున్నారు, రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, రాతి కంటే వారి ముఖాలు కఠినమైపోయాయి. ఏమి కారణం, ఏమి కారణం అంటే హృదయం కఠినమైపోయింది. ఎందున బట్టి అనగా ప్రియారా, పాపము వలన కలుగు భ్రమచేత, భ్రమచేత ఈ రోజున అనేక మంది హృదయాలు రాతి హృదయాలు అయిపోయాయి. రాయిలాగా మారిన నీ హృదయం, పాపము భ్రమచేత కఠినముగా మారిపోయిన నీ హృదయం అరగతీయబడాలి అంటే చలముల యొద్దకు రావాలి. జలము రాళ్లను అరగతీయును. ఏటి లోయలోనికి దావీదు వెళ్ళినప్పుడు ఆ రాళ్ళు జలముల చేత అరగతీయబడి వాడుకోవడానికి పనికొచ్చిన రాయిగా నునుపు తేలి ఉన్నాయి. ఈ రోజున ప్రియ దేవుని బిడలారా, ఒకవేళ నీ హృదయం కఠినమైపోయి దేవుడు వాడుకోవడానికి పనికి రాయిని రాయిలాగా మారిపోయేవేమో, దేవుని వాక్యము దగ్గరికి వస్తే వాక్యము నీలో ఉన్న కఠినత్వాన్ని పోగొట్టి, నీలో ఉన్న గరుకుతనాన్ని పోగొట్టి, నీలో ఉన్న చెకుముకితనాన్ని పోగొట్టి దేవుడు నిన్ను వాడుకునే ఒక నున్నటి రాయవలే, ఒక నున్నటి రాయవలే వాక్యము చేత ఆయన నిన్ను అరగదీస్తాడు. ఈ రాత్రి జలము రాళ్లను అరగతీయును, జలము రాళ్లను అరగతీయును. ఏది ఆ రాయి అనగా మన హృదయమే ఆ రాయి. మన హృదయం పాపపు భ్రమచేత కఠినమైపోయి రాయిలాగా మారిపోతే దేవుని వాక్యము పులారా మన హృదయాలను ఏమండి అరగదీస్తుంది. దేవుని వాక్యము మన హృదయాలను పులారా మెత్తన పరుస్తుంది. ఇవాళ సంఘాలలో దేవుని వాక్యము లేక హృదయాలు కఠినమైపోయి ఆచారాలలో, సిద్ధాంతాలలో, పాపములో అనేక మంది బ్రతుకుతున్నారు. ఏమి కారణం, ఇన్ని రోజులు వాక్యం వింటున్నా, ఇన్ని రోజులు ప్రార్థన కడుతున్నా హృదయం ఎందుకు మారలేదు అంటే వాక్యం అనే నీరు నేటి సంఘాలలో లేదు, సంఘాలలో లేదు. అందుకే హృదయం కఠినమైపోయి ఎవరిని క్షమించలేకపోతున్నాం, ఎవరిని ప్రేమించలేకపోతున్నాం, ఎవరితో సమాధాన పడలేకపోతున్నాం, దైవజనుడు బోధిస్తే ఏ పాపాన్ని సరి చేసుకోలేకపోతున్నాం, దేనిని దిద్దుకోలేకపోతున్నాం. ఏమి కారణం ఇంత కఠినముగా మారిపోవడానికి? సంఘమనే బావిలో నీరనే వాక్యము లేదు. నీరనే వాక్యం ఉంటే ఆ నీరు హృదయమనే రాతిని అరగదీస్తుంది, దేవునికి పనికొచ్చే రాయిగా మనం మార్చబడతాం. పులారై రాత్రి కాలవేళ వాక్యం విన్న మన జీవితాల్లో మన హృదయం ఒకవేళ రాయిలాగుంటే వాక్యం దగ్గరికి వస్తే వాక్యము మన జీవితాన్ని మారుస్తుంది అన్న సంగతిని ఎరిగి మన కొరకై సిలువలో తన ప్రాణమును అర్పించిన ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు. మీ అత్యంతమైన కృపను బట్టి దేవా, ఈ రాత్రి కాలవేళ నీ దాసునిగా నన్ను మరుగుపరిచి అనేక మందితో ప్రభువా మీరు వాక్యము ద్వారా మాట్లాడారయ్యా. నీ వాక్యములో జీవముంది, నీ వాక్యములో శక్తి ఉంది. ఆ వాక్యము ఆ కఠినమైన హృదయాలను అరగదీస్తూ ఉంది ప్రభువా. ఈ రాత్రి ఏ బిడలైతే వాక్యం విన్నారు, ఇంకా బిడలో తన కఠినత్వం ఉంటే దానిని అరగదీయమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి, నిరాకడ కొరకే సిద్ధపరిచి మీరు మాయమ పొందుమని, వాక్యం విన్న ప్రతి వ్యక్తి జీవితంలో మీ కార్యాలు జరిగించి మాయమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ దేవుని వాక్యము విన్న ప్రతి బిడ్డకు దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృప, ప్రతిదినం ప్రభువు మనతో ఎంతో శ్రేష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రార్థన చేయండి. అలాగే రేపు రాత్రి 8 గంటల నుండి ఆరాధన, కనుక ఆరాధనకు సిద్ధపడదాం. దేవుని సన్నిధికి వచ్చి దేవుని హృదయపూర్వకముగా ఆరాధించి ఆయన సన్నిధిని అనుభవిద్దాం. అప్పటి వరకు ఆయన కృప మనకు తోడయుండి నడిపించునుగాక, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.